సంగీతాన్ని అందరూ ఆస్వాదించలేకపోవచ్చు, డ్యాన్స్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ మిమిక్రీని చూడని వాళ్ళు ఉండరు. అరే ఎంత బాగా ఇమిటేట్ చేస్తున్నాడు అని అనని వాళ్ళు ఉండరు. మిమిక్రీకి అంత క్రేజ్ ఉంది. ఆ కళకు అంతటి ప్రాధాన్యత రావడానికి, కళను ఇష్టపడడానికి, అభిమానించడానికి దశాబ్దాల పాటు కృషి చేసిన మహనీయుడు, మిమిక్రీకి ఓనమాలు దిద్దిన కళాకారుడు, ఊరుగల్లు కీర్తిని నలు దిశలా చాటిన మిమిక్రీ సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు. నేరెళ్ల వేణుమాధవ్ గారికి సేవలను గుర్తించి తపాలా శాఖ ఈ మధ్యే పోస్టల్ కవర్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారితో మాట్లాడదాం. పదండి. నమస్తే సార్. మిమిక్రీకి ఒక గొప్ప వైభవాన్ని, దానికి ఒక గుర్తింపు ప్రాధాన్యత వచ్చిందంటే అది మీ వల్లే. సో మన ఇంటర్వ్యూని ఒక మిమిక్రీతో స్టార్ట్ చేద్దాం సార్. మీకు నచ్చిన ఏదైనా ఒక వాయిస్ని ఇమిటేట్ చేయండి, మీకు ఏది నచ్చితే అది. ఎన్టీ రామారావు గారి డ్రామాలో నేషనల్ డిఫెన్స్ ఫండ్కు జయమ్మని నాటకంలో నన్ను డాక్టర్ రాధాకృష్ణ గారి వేషం వేయమన్నారు. నా ఫేస్ సూట్ అవుతుంది, మీ రాధాకృష్ణ గారి మొహంలో ఉంది, మీరు ఆయనలాగా మాట్లాడతారు, మీరే వేయాలని ఆయన రామారావు గారు చాలా గట్టిగా చెప్పారు. సరే అండి అన్నాను. ఆయన వేషం వేసి ఆయనలాగా ఉపన్యాసం చెప్పి ఒక సందర్భంలో జవాన్లంతా చనిపోయిన సందర్భంలో చెప్పిన ఉపన్యాసాన్ని విని రాధాకృష్ణ గారే వచ్చారా అని లేచి నిలబడ్డారు. అది తెలిసిన రాధాకృష్ణ గారు నన్ను పిలిపించారు. నా మాదిరిగా వేషం వేసినారట, నా మాదిరిగా మాట్లాడినారట, ఆయన చూడబడిన నాగయ్య గారు అంటే నాగయ్య గారు అన్నారు, తప్పకుండా తీసుకొస్తాను స్వామి, రేపే ఏర్పాటు చేస్తానని వారి ఇంట్లో ఏర్పాటు చేశారు. నేను నాగయ్య గారు వెళ్ళగానే అపాయింట్మెంట్ ఫిక్స్ అయి ఉన్నది కదా, పిఏ వెళ్ళి నాగయ్య వరలు వేణుమాధవ వరలు వందిట్టారని అనగానే లోపలికి పిలవాలండి. ఆయనే మా దగ్గరికి వచ్చారండి. ఆయనే మా దగ్గరికి వచ్చాడు లోపలికి పిలవాలి. ఏమని మాట్లాడారు సార్? అప్పుడు మీ దర్శనం చేయడానికి వచ్చానండి. నేను నా దర్శనం చేస్తే ఏముంది, నాగయ్య గారు దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది అన్నాడు. ఉన్నంతసేపు తెలుగులో మాట్లాడండి, ఇంగ్లీషు వినిమీరి నా వచ్చేపు చికాగ్గా ఉంది అన్నాడు. అంటే నేను మీ ముందు మేము ఇంగ్లీష్ మాట్లాడతాం సార్, ఫ్రెంచ్ ఫిలిప్ అన్నాడు మా మాతృభాష ఇంత నాద మాధుర్యం ఉందని మీ ద్వారా తెలిసింది అన్నారు. బ్రిటిష్ ప్రీమియర్ అన్నాడు మీరు సముద్రం అయితే మేము కాలం అన్నాడు. ఓ యూ రిమెంబర్ దట్ అన్నాడు. అని ఏట మాట్లాడినా చెప్పండి అన్నాడు. అవర్ రిలేషన్ నేషన్స్ హియర్ ఆఫ్టర్ హ్యావ్ టు కంపీట్ విత్ వన్ అనదర్ నాట్ ఇన్ మేకింగ్ వెపన్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డెత్ బట్ ఇన్ ట్రైయింగ్ టు రిలీవ్ హ్యూమన్ సఫరింగ్ అండ్ దేర్ ఫోర్ దిస్ యాక్ట్ ఆఫ్ కొలాబరేషన్ ఈజ్ నాట్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. జాయిన్ అని ఆ మూడు పేజీలు చాలా చాలా బాగా చెప్పారు సార్. మూడు పేజీల ఉపన్యాసం చెప్పాను నేను, అంతా చెప్తే చాలా టైం తీసుకుంటుందని అందులో కొంత భాగం మాత్రమే నేను చెప్పాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు సంజీవయ్య గారు పరిచయం చేశారు. ప్రోగ్రాం చూసిన తర్వాత ప్రోగ్రాం బహుత్ అచ్చాహే, గాంధీ గారు రికార్డు కొందామని హిజ్ మాస్టర్ వాయిస్ కంపెనీకి వెళ్ళాను. వెళితే అక్కడ గాంధీ గారి 6 రికార్డ్స్ ఉన్నాయి, ఒక్క రికార్డు అమ్మమ్మ సెట్ అమ్ముతామన్నాడు. సెట్ అక్కర్లేదు, ఒకటి చాలు ఉంటే ఒకటి అమ్మమ్మన్నాడు. వెళ్ళి కొనకుండా వస్తే బాగుండదు కదండి. సుభాష్ చంద్రబోస్ గారు రికార్డు ఉందన్నాడు, ఆ రికార్డు కొన్నాను. అంటే అంతటి మేధావుల దగ్గర మీ ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఎట్లా అనిపించేది సార్? మీకు ప్రత్యక్షంగా వాళ్ళు మీ ప్రోగ్రామ్ని చూస్తూ ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపించేది? మీరు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఎలా అనిపించేది మీకు ఆ టైంలో? పరమానందం అవుతుంది, వాళ్ళు ఆనందిస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇందిరాగాంధీ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ని మీరు ఇమిటేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా అంటే వేరే ఏదైనా ఫీలింగ్ వచ్చేదా? లేదండి. చాలా కృష్ణమైన అధ్యక్ష సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అంతా సన్మానం పెట్టారు మెడ్రాసులో. అందులో కృష్ణమైన ఇమిటేట్ చేస్తే హీ కేమ్ అండ్ ఎంబ్రేజ్ మీ ప్రెసిడెంట్ ఓకే. క్షణంలో మీకు చాలా సంతోషంగా ఉండి ఉంటుంది. అలా అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో గాంధీ గారి రికార్డు 6 రికార్డు ఉన్నాయి. అంటే పంది ఒకటి అమ్మమ్మ ఉన్నాడు, ఒక రికార్డు ఏది ఉందన్నాను. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నాడు, అది కొన్నాను, ఇది ప్లే చేయమన్నాను, డోబర్ పెట్టుకోమన్నాను గాంధీ గారు. హిండు ముసల్మాన్ లెట్టే దండేసి కొన్ని పెట్టి కొన్ని బండిసి హింస ఉంటాయి, జో నీని ఆకాశ నీచి చూడాయి, ఉసే కౌన్ చుడా సక్తా హై, టో పిచ్చే హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ హై,
మెడికల్ ఎన్హాన్స్ అయ్యి 1947లో మీ ఫస్ట్ ప్రదర్శన ఇచ్చారనుకుంటా కదా సార్. అయితే ఆ టైంలో సర్దార్ పటేల్ తెలంగాణకు విముక్తి కల్పించిన వారిని చూడాలని ఉందన్నాను మా నాయన గారితో. అంటే మనిషినిచ్చి పంపించాడు చిన్నవాడిని కదండి. మధుసూదన్ గారని వరంగల్ ఎంపీ గారు చాలా పాపులర్ మనిషి. మేము మధుసూదన్ జీకి బాగా ఉన్నాను పిఏతో లోపల తీసుకుపోయిన పక్కనే కూర్చోబెట్టారు సర్దార్ పటేల్. ఆయన చూస్తే శివాజీ రాణా ప్రతాపం చూసినట్టు అనిపించింది నాకు. ఆయన ఉపన్యాసం విన్న తర్వాత వరంగల్ నుంచి ఆయన ఉపన్యాసం వినిపించారు. లాయఖలీ హైదరాబాద్ సే భాగ్ గయా హై వో భాగ్ జంగ్ని కి వజహ సే కిత్నే అఫ్సరాన్ కో కిత్నే తకాలీఫాత్ జాంతా హూ మై హిందూ ముసల్మాన్ భాయ్ భాయ్ హై జై హింద్. నిజంగా చాలా బాగా ఇమిటేట్ చేస్తున్నారు సార్. సూపర్బ్ అనక తప్పదు. ఈ వయసులో కూడా మీరు ఇప్పుడు కూడా ఇంత బాగా ఇమిటేట్ చేస్తున్నారంటే, అప్పట్లో అసలు మీకు 47 ఆ టైంలో అంటే అప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చి కొంచెం భారతదేశం కొద్ది కొద్దిగా ముందుకెళ్తున్న టైంలో అసలు మీరు ఈ అంటే కళలకు అంత ప్రాధాన్యత లేదు ఆ టైంలో, అలాంటి టైంలో మీకు మిమిక్రీ వైపు ఎలా అడుగులు వేయాలనిపించింది? సుభాష్ చంద్రబోస్ గారు రికార్డు కొన్నాను, రికార్డు నుంచి ఉపన్యాసం చెప్తున్నాను. సుభాష్ చంద్రబోస్ my countryman in Asia, you know that I'm always an optimist. Nevertheless, I must say that the response by excitement and founders expectation. Only with the blood of freedom loving Indians and begin to flow will India attain her freedom. ఇన్కిలాబ్ జిందాబాద్ ఆజాద్ జిందాబాద్. అంటే ఇది మొదటి ఇమిటేషన్ సార్ మీది, ఫస్ట్ వాయిస్ మిమిక్రీలో ఇమిటేటింగ్ లీడర్స్ అని ఒక సెక్షన్ ఉంది. ఓకే, నేను సిలబస్ చూడసాను, అది రమణాచార్య గారు సిలబస్ చదివి అయోధ్యని యూనివర్సిటీ కోర్సులో పెడితే బాగుంటుంది డిప్లొమా కోర్స్ కింద అని తెలుగు యూనివర్సిటీలో రమణాచార్య గారు నా సిలబస్ను సిలబస్గా పెట్టాడు. 13 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది అది. ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్, ఇమిటేటింగ్ ది బర్డ్స్ అండ్ యానిమల్స్, ఇమిటేటింగ్ ది నేటివిటీ, ఇమిటేటింగ్ గ్రేట్ పోయిట్స్ అండ్ రైటర్స్, ఇమిటేటింగ్ ది గ్రేట్ పర్సనాలిటీస్. ఇద్దరు ముసలి వాళ్ళు రైలు పెడుతున్నారు. మొదటి వాడు నీ వయసు, నీ వయసు ఎంత అన్నాడు. వయసుకోవచ్చు 20-26 మధ్య అన్నాడు. నీ వయసు ఎంత అన్నాడు. ఇలా సంభాషణ. సో ఆ టైంలో అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు కదా సార్, అంటే ఆ టైంలో మీకు ఎవరు ఎక్కువగా ఎంకరేజ్ చేశారు, పేరెంట్సా లేకపోతే స్కూల్లో టీచర్సా, ఎవరు ఎంకరేజ్ చేశారు ఎక్కువగా మిమ్మల్ని? నాకు ప్రిన్సిపల్ బీవీ రామనర్స్ గారు ఉండేవారు. బీవీఆర్ రిటర్న్ ఫాదర్, బీబీఆర్ రిటర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు మేడం. ఆయన తండ్రి బీబీఆర్ బీవీ రామనర్స్ గారని మాకు ఇక్కడ ప్రిన్సిపాల్. అంటే మీరు చదువుకుంది అంతా విద్యాభ్యాసం అంతా వరంగల్లోనే? అంత వరంగల్, మా 7 తరాలు వరంగల్ వాళ్ళే సార్. ఒక్కడే ఇప్పుడు ఉన్న సమాధానం చెప్తున్నాను, మొత్తం ఇక్కడే చదువు, మొత్తం 7 తరాలు మా వరంగల్ వాళ్ళే, నేను వరంగల్ వాడినే. అంటే స్కూల్ కాలేజ్ అంతా నన్ను ఒకసారి వరంగల్ ఎదుగుతున్నాను. జీనా యహా మరణా యహా యహి రహతా హూ మై, జహా భీ మై రహూ వహాన్ సే లోగ్ బులాతే హై తో వహీ జాకర్ ఫిర్ వాపస్ ఆ జాఊంగా. ఓకే, బీబీ రామనర్స్ గారు నా టాలెంట్ చూసి కాలేజీకి ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళ ఉపన్యాసం తర్వాత నా ఉపన్యాసం పెట్టేవాడు. ఆయనలాగే మాట్లాడేవాడిని. ఓకే, గ్రేట్ మ్యాన్ ఎవరైనా కాలేజీకి వస్తే వాళ్ళ ఉపన్యాసాన్ని కాగానే నా ఉపన్యాసం పెట్టేవారు. అవును, ఓకే. అలా ఆయన ఆనందించి ఉన్నాడు, అన్నాను మా నాన్నగారు సినిమాలు చూడడానికి డబ్బు ఇవ్వడం లేదండి అన్నాను, బర్సరీ ఇస్తున్నాను అన్నాడు. అయితే బర్సరీ ఇచ్చాడు ఆయన. లెక్చరర్స్ అడిగారు వాడికి బర్సరీ ఇస్తారేమిటి, చదువులో మామూలుగా ఉన్నాడు అంటే ఆయన దేని కింద ఇస్తున్నాను, గుడ్ కాండక్ట్ కింద ఇస్తున్నాను పొమ్మన్నాడు. 60 రూపాయలు ఇచ్చాడు నాకు బర్సరీ. ఆ 60 రూపాయలు 30 ఇంగ్లీష్ సినిమాలు చూసి, 30 ఇంగ్లీష్ సినిమాల నుంచి సీన్స్ చెప్తే ఆయన కండతడి పెట్టుకొని యూ విల్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అన్నాడు. ఆయన అన్నట్టే జరిగింది. అంటే అసలు ఈ మిమిక్రీ వైపు అడుగులు వేయాలి అని ఎలా అనిపించింది సార్? స్వతహాగానే వచ్చారా, ఏదైనా మీకు ఇన్స్పైరింగ్గా? అసలు ఎట్లా స్టార్టింగ్ అడుగుతున్నారా, మా ఇంటి ముందు వెళ్ళేవాళ్ళను, మా ఇంటికి వచ్చేవాళ్ళను, బంధువులను, వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నా మాట్లాడేవాడిని. ఒక్కసారి మాట్లాడింది వెంటనే మీకు లింగమూర్తి బాగున్నావురా వాళ్ళని చెప్తా అంటే వెయ్యి సభ చేస్తానని పిచ్చి కాటుకుని అయ్యే ఇట్లాంటి గుమాస్తాలు ఉంటే నా దగ్గర ఉన్నావా, చదువు పురోహితుడు ఇట్లాంటి కట్టుకుంటున్నారు అబ్బాయి నా దగ్గర.
నేను ఒకసారి ఇలాగే కొట్లో మాట్లాడుతుంటే దేవా హనుమయ్య గారి లాగా మాట్లాడండి అన్నారు. ఆయనలాగా మాట్లాడితే ఆయన ఏమన్నాడు, నేను ఏడవుంటే నా సౌండ్ గాని చూస్తాను ఎవరు అన్నాడు. సో ఫస్ట్ అట్లా చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వాళ్ళందరిని ఇమిటేట్ చేస్తూ చేస్తూ లెక్చరర్స్ దొంగలు ఈ వీడు వాడని ప్రశ్న లేదు, మొత్తం తెలుగు ఆర్టిస్ట్ అందరిని ఇమిటేట్ చేశారు. ఆ టైంలో వాళ్ళు ఏమన్నా అనడం జరిగింది సార్, అంటే పెద్ద పెద్ద మహనీయుల దగ్గర నుంచి మీరు వాళ్ళని ఇమిటేట్ చేయడం జరిగింది, సో వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా అనడం జరిగింది, మా వాయిస్ ఎట్లా ఇమిటేట్ చేస్తున్నారా అనేసి ఎప్పుడైనా ఎవరైనా అన్న సందర్భాలు అమృత గారిని ఇమిటేట్ చేస్తే ఎందరో మహానుభావులు అన్నట్టు త్యాగరాజు వారు అన్నట్లు వేణుమాధవ్ గారిని చూస్తే నాకు చాలా సంతోషమైంది. నేను మాట్లాడినట్టు మాట్లాడారు, అలా ఎలా వచ్చింది ఆ వాయిస్ అని అడిగారని. తిరుక్కరమల్లూరు అన్న డైలాగు మొదలు చెప్పాను. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంకే మీకు లైఫ్లో ఇంకేదైనా ఇది వాయిస్ చేయలేకపోయాను అని ఏదైనా ఉన్న సందర్భం ఉందా సార్? సభాపతి ఆఫ్ పార్లమెంట్ నన్ను ఒకసారి ప్యూన్ ఇచ్చి మొత్తం పార్లమెంట్ చూసాడమన్నాడు. మహానుభావుల యొక్క బొమ్మలు ఉన్నాయి, వాళ్ళందరినీ చూసి ఇమిటేట్ చేయాలనిపించింది. 30 ఏళ్ళ కిందే నేను అలా చేయాలని ఉండి వాళ్ళకి దొరికితే చేయొచ్చు, దొరకలేదు. ఐక్యరాజ్య సమితిలో మీరు మీ ప్రదర్శన ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు సార్? ఇప్పుడు ఒక అంబాసిడర్ అయ్యి కెనడీ డాక్టర్ రాధాకృష్ణ గారి ఉపన్యాసాన్ని ఇమిటేట్ చేయమన్నాడు. కెనడీ వెల్కమ్ మిస్టర్ ప్రెసిడెంట్ ఇస్ అ వెరీ వాల్యూడ్ ఫ్రెండ్ నాట్ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ బట్ ద హ్యూమన్ రేస్ ఆఫ్ ఇట్ స్మాల్ పవర్ డాక్టర్ రాధాకృష్ణ గారు. అవర్ రిలేషన్స్ విత్ యువర్ కంట్రీ హ్యావ్ బీన్ క్లోజ్ అండ్ ఇంటిమేట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. We had great sympathy and support from our government and people. Jai Hind. అని సరిగా తప్పడు. అప్పుడు పివి నరసింహారావు గారు మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చింది అప్పుడైనా సార్? దాని తర్వాత చాలా దేశాల్లో ఒక పర్టికులర్గా ఒక కంట్రీలో ఉన్నాక చాలా దేశ విదేశాల్లో మీరు ప్రదర్శనలు ఇచ్చారు. మీకు నచ్చిన బాగా నచ్చిన ప్రదేశం ఏది సార్? బాగా ఈ ప్రోగ్రామ్ బాగా హైలైట్ అయింది అని ఏదైనా ఉంది? ప్రోగ్రామ్ హైలైట్ అయినండి, ప్రతిదీ హైలైట్ అయింది. హైలైట్ మీకు నచ్చిన ఇది అంటే పలానా దేశంలో నేను బాగా ఇచ్చాను అని ఏదైనా ఉందా సార్? యూనివర్లో ఇచ్చింది నాకు న్యాచురల్గా ఇన్స్పైరింగ్ అనిపించింది. హామ్లెట్, ఒథెలో, డెస్డెమోనా ఇంగ్లీష్ చెప్పారు కదండి, అక్కడ వాళ్ళకి వాళ్ళు అడిగినే చెప్పాను. షేక్స్పియర్ హామ్లెట్ నుంచి వస్తుంది చెప్పన్నారు, ఒథెలో నుంచి వస్తుంది చెప్పన్నారు. మన కాని భాషలో చెప్పితే వాళ్ళు ఆనందిస్తే ఆ ఆనందాన్ని మరవలేనని మనం చేస్తాం. ఈ షేక్స్పియర్ రాసిన దీంట్లో నుంచి అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా బాగా అనుకరించారు, అంటే మీకు ముందు నుంచి నటనలో కూడా దాని మీద గ్రిప్ ఉందా సార్? అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలన్నాను. మెడ్రాస్ వెళ్ళినప్పుడైనా మా పిక్చర్లో యాక్ట్ చేయండి, 10 పిక్చర్లు యాక్ట్ చేశాను. అది మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ అయి ఉండాలని చెప్పడానికి యాక్ట్ చేశాను. నాకు ఈ సినిమాలో ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు యాక్ట్ చేసి ఉంటే ఈ పాటకు 500 సినిమాలు. ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఒక నటుడు ఖచ్చితంగా నటన కూడా వచ్చి ఉండాలి. నటనే రావాలి ఫస్ట్, హీ షుడ్ బి గుడ్ యాక్టర్, దెన్ ఓన్లీ ఇట్ స్టార్ట్స్. ఈ మిమిక్రీ మీద చాలా సంవత్సరాలు అంటే మీరు పరిశోధన చేసి దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకున్నారు, కానీ మీకు ఇది ఈ ఫీల్డ్లోకి రావడానికి మీకేమైనా ఇబ్బందులు అనిపించినాయా సార్ ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు? ఏమి ఇబ్బందులు లేవండి, కొత్త కళ కదా. ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ చూసి 10 ప్రోగ్రాములు వచ్చేవి, ఏమి ఇబ్బంది అండి. అంటే మిమిక్రీకి మీరు ఆద్యం పోశారు, ఒక పుస్తకాన్ని కూడా రాశారు, చాలా మెలకువలు అందులో పొందుపరిచారు. ఇప్పుడున్న వాళ్ళకి అది నేర్చుకోవడానికి చాలా అంటే సాధారణంగా కనిపిస్తుంది, కానీ మీరు ఆ టైంలో దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఐవి చలపతిరావు గారు మిమిక్రీ అండ్ వరల్డ్ వేణుమాధవ్ అని ఇంగ్లీష్లో పుస్తకం రాశారు, అది నాకు చాలా ఉపయోగపడింది. నేను స్వయంగా పుస్తకం రాశాను మిమిక్రీ మీద, తెలుగులో పుస్తకం రాశాను.
ఒక 100 బొమ్మలు, తర్వాత మ్యాటరు వ్యాసాలు అన్నీ రాశాను. అవి యంగ్స్టర్స్కి ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడున్న వాళ్ళు చాలామంది కూడా మిమిక్రీ ఆర్టిస్టులుగా మనం మీరు చూస్తున్నారు. మీకు వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తోంది సార్? వాళ్ళు పర్ఫెక్ట్ అనిపిస్తుందా? ఇంకేమన్నా వాళ్ళు చేయగలగాలి అని ఏమన్నా మీకు అనిపిస్తుందా వాళ్ళని చూసినప్పుడు? కొంతమంది బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా సాధన చేయాలి అంటారు. అంటే నేటి తరం వాళ్ళు ఇంకా ఎలాంటి సాధన చేయాలంటారు సార్? శారదా ముఖర్జీ గారు నా ప్రోగ్రాం పెట్టారు సార్. అంత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ముల్కరాజానంద్ చాలా ఇష్టం. ముల్కరాజానంద్ ఆయన చెప్పిన ఫస్ట్ లైన్ తీసేశాను. అంత కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. గాంధీజీ ఈజ్ ఎ పైస్ మ్యాన్ బట్ నాట్ ఇందిరా గాంధీ అన్నాడు. నేను ఉంటాను కదా, తీసేశాను. మిమిక్రీ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే కొన్నిటి ఎడిట్ చేసి మిగతా చెప్పాలి. పీపుల్ సే దట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా, ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఆల్ ది అన్నానుకోండి, ఆ మిగతా చెప్పాను. పీపుల్ సే దట్ ఈస్ నాట్ ఆఫ్ అన్నది కింద చెప్పాను. గాంధీజీ ఈజ్ ఎ బెస్ట్ మ్యాన్ బట్ నాట్ ఇండియా గాంధీ అనేది తీసేశాను. అలా ఏమవుతుందంటే కూన కూకు కాంగ్రెస్ వాళ్ళంతా స్వీకరించబడుతుంది. వీళ్ళందరూ ఆయన మాట్లాడే కానీ నేను మాట్లాడే ముందు అందంటారు. ఏం చెప్పాలి ఆ ఉపన్యాసంలో, ఏం తీసేయాలి, ఏమి ఎలిమినేట్ చేయాలి, ఏది కాంట్రవర్సీ లేనటువంటి చెప్పాలి అనేటువంటి జ్ఞానం ఉంటే ఏ లీడర్కి కూడా ఏం కోపం రాదండి. అంచేత ఏ పార్టీకి కూడా కోపం రాదు. నొప్పించకుండా ఇమిటేట్ చేశారు. పీపుల్ సే దట్ ఇస్ నాట్ ఎ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా, ఇట్స్ అన్ ఇన్సల్ట్ అంటే అక్కడనే తీసుకున్నాను. గాంధీజీ ఈజ్ ఎ పైస్ మ్యాన్ బట్ నాట్ ఇందిరా గాంధీ అన్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారండి, ముందంటారు వాడు అంటే అన్నాడేమో కానీ. ఇలాంటివి చాలా జాగ్రత్త సున్నిశ్చితమైనటువంటి ఒక పాయింట్స్ తెలిస్తే మిమిక్రీ సక్సెస్ అవుతుందండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్కి నటన కూడా తెలిసి ఉండాలి అని చెప్పారు. అప్పట్లో మీరు ఎన్ని అంటే నాటకాలు వేసేవాళ్ళ సార్? ముందు చాలా నాటకాలు వేసేవాడి స్టూడెంట్స్లో. మెడ్రాస్కి వెళ్ళినప్పుడు వెళ్దాం, మా ఫ్రెండ్స్ మా పిక్చర్ ల్యాక్ చేయండి, మా పిక్చర్ ల్యాక్ చేయండి అంటే 10 పిక్చర్స్ ల్యాక్ చేశారు. 10 సినిమాల్లో చేశారు. దట్స్ నాట్ మై జాబ్ బట్ ఐ డిడ్ ఇట్ బికాస్ అంటే ఎవరెవరితో చేసేవాళ్ళు సార్ నటన? అప్పట్లో ఎవరితో నటించారు సార్ మీరు? జగ్గయ్య గారితో, మహేశ్వర గారితో, రేలంగితో, అందరూ పెద్ద పెద్దతో ఇలా కాంబినేషన్స్ ఉండి వాళ్ళు ఫస్ట్ టేక్ ఒకే ఆశ్చర్యపడేవాడు. జనరల్గా 5-6 టేకులు తింటారు, ఫస్ట్ టేక్ ఒకే. దో ఇస్ నాట్ మై ప్రొఫెషన్ బట్ దే షుడ్ నాట్ థింక్ దట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఈస్ అ వీక్ ఇన్ యాక్టింగ్. ఒక పట్టుదలతో ఫస్ట్ టేక్లోనే మొత్తానికి టేక్ లేదు, అంతటి పట్టుదల ఉండేది మీరు. దట్ ఇస్ నాట్ మై జాబ్, ఐఎమ్ నాట్. ఆ తర్వాత మానేశాను నేను. ఆ టెక్నిక్ ఏమిటో తెలుసుకున్నాను, మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ కూడా ఉండాలని. పాయింట్ స్టేజ్ షోస్ కూడా చేశారా సార్? ఏమన్నా స్టేజ్ షోలు కూడా చేశారా అంటే కాలేజ్లలో నటించడం అట్లా ఏమన్నా షోస్ చేశారా? నాటకాలు వేసేవాళ్ళం, నాటకాల్లో ఎక్కువ హాస్య పాత్రలు వేసేవాడిని, సీరియస్ పాత్రలు చాలా తక్కువ. ఎక్కువగా నవ్వించే పాత్ర, నవ్వించే పాత్ర. మిమిక్రీ అంటే అనుగ్రహించి నవ్వించడం అని అర్థం. నవ్వు లేకపోతే నవ్వు వల్ల హెల్త్ బాగవుతుంది. అవును, సిస్టమ్ ఆఫ్ ది బాడీ విల్ రిలాక్స్ అండ్ జిమ్. మీ వల్ల ఒక 1000 మందికి అట్లా ఒక ఉపశమనంలాగా, ఎంతో మందికి ఒక ఉపశమనంలాగా ఉండేది అనమాట హాస్య దీంతో. అవునండి. ఇప్పుడు కౌన్సిల్లో రమీజా బీ కేసు మీద 3 రోజులది 10 నిమిషాల్లో చెప్పాను, అది ఇక్కడ చెప్పకూడదు అనుకోండి. అంచేత కాకాని వెంకటరత్నం గౌతులు అత్తంతా చెప్పాను, ఎందుకంటే కౌన్సిల్లో కూడా ఇమిటేట్ చేసేవాళ్ళం అని చెప్పడానికి. అందరిని ఇమిటేట్ చేసేవాళ్ళు కౌన్సిల్లో కూడా. ఎటో జరిగేది సంవత్సరం తర్వాత. అప్పుడు ఆ సంవత్సరం తర్వాత జరిగే దాంట్లో ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఇమిటేట్ చేసి చెప్పేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని ఇమిటేట్ చేయకూడదండి. వాడు వినడానికి బాగానే ఉంటుంది కానీ వీడు ఎందుకు చేశాడా అనిపిస్తుంది కొంతమందికి. ఓకే, అంచేత
విటేషన్ బిగ్గెస్ట్ ప్రెజర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి చెప్పాం. ఆప్కా ప్రోగ్రామ్ బహుత్ అచ్చా హే అన్నాడు. అంటే ఇటు నటన అటు మిమిక్రీ ఇటు జాబ్ ఇవన్నీ ఉద్యోగం ఇవన్నీ ఎలా ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు సార్? నేను 18 ఏళ్ళు టీచర్గా వర్క్ చేశానండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, కళ ఇంప్రూవ్మెంట్ వల్ల స్కూల్ అయితే 6 నెలలు బడి ఉండదు, 6 నెలలు బడి ఉంటుంది, 6 నెలలు ప్రోగ్రామ్స్ ఎక్కువ వెళ్ళేవాడిని. ఇవన్నీ చూసి పివి నరసింహారావు ఏం ఉద్యోగం చేస్తావా టీచర్ మేనేజ్ అయ్యి నిన్ను ఎమ్మెల్సీ చేస్తున్నాను నామినేట్ చేశాడు. ఆ క్షణంలో ఏమనిపించింది సార్ మీకు? పివి నరసింహారావు గారు ఇస్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్. ఆయనతో నాకు కొన్ని ఏళ్ళ అనుభవం ఉందండి. ఈజ్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అంటే మా అందరికీ ఒక విధమైనటువంటి ఒక ప్రేమ అనురాగం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ తెలంగాణ వాళ్ళకేం తెలియదు అని అనుకునే వాళ్ళందరికీ తెలియజెప్పిన వాళ్ళలో మా పివి నరసింహారావు గారు, కేసీఆర్ గారు, నేను, ఇంకా ఆల్ డిప్యూటీ సీఎం కడియం శ్రీధర్ గారు, వీళ్ళందరూ తెలంగాణ అంటే ఏమిటి, తెలంగాణ శక్తి ఏమిటి అని చూపించి బ్రహ్మాండమైనటువంటి ఒక ఖ్యాతి తీసుకొచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉంది అండ్ తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది అంటారు. తెలుస్తుందండి, తెలియాలండి. చాలా మంచి, చాలా సంతోషం. చాలామంది కళాకారుల పేర్లు కూడా అంటే కొంతమందికి తెలియదు ఇప్పటి వరకు. ఈ తెలంగాణ రాష్ట్రం మనకు ఆవిర్భవించిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా అంటే ఒక్కొక్కటిగా బయటకు తెలుసుకోవడం, మొన్న తెలుగు మహాసభల ద్వారా కూడా ప్రతి ఒక్క కౌలని కళాకారులని తెలుసుకోవడం. గోరెడ్డి వెంకన్న గారు, గద్దర్ గారు, అందశ్రీ గారు, వీళ్ళంతా మన తెలంగాణ వాళ్ళండి. ఇంకా అలా చెప్తూ పోతూ ఉంటే శ్రీనారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, వీళ్ళందరినీ మన తెలంగాణకు ఒక విధమైన పేరు తీసుకొచ్చిన వాళ్ళందరినీ గౌరవించారు కేసీఆర్ గారు. మీరు ప్రొఫెసర్ జయశంకర్ గారితో కూడా? జయశంకర్ గారు నేను క్లాస్మేట్స్ అండి. మా ప్రిన్సిపల్ రామ్ నర్స్ గారు మేము తెలుగు నాటకం వేస్తామన్నాం. జయశంకర్ గారు, నేను, ముచ్చనూరు సత్యనారాయణ, ఇదంతా ఆయన తెలంగాణ ప్రాంతంలో తెలుగు ఎక్కువ తెలియదయ్యా, నువ్వు తెలుగు నాటకం వేస్తామంటావు అన్నారు రామ్ నర్స్ గారు. తెలుగులో యాక్సెస్ చూపిస్తాం సార్ అన్నారు. జయశంకర్ ఈజ్ అ గ్రేట్ ఇంటెలెక్చువల్ స్టూడెంట్ ఏజ్లో చెప్పాను నేను. జయశంకర్ నేను చాలా గొప్పదనం ఉంది, యుఎన్ఓలో ఉండవలసిన మనిషి నువ్వు, వరంగల్లో ఉన్నావంటే నన్ను గమనించుకున్నాడు బాబు. తల్లి వేషం వేసేస్తా, తల్లి వేషం వేసేవాడు ఎవడు లేడు, నేను వేస్తానన్నాడు జయశంకర్. తల్లి వేషం వేశాడు, నేను అల్లుడు వేషం వేశాను, ముచ్చంటి సత్యనారాయణ గారు పురోహితుడు వేషం వేశాడు నాటకంలో. ఆ నాటకం మీద యాక్ట్ చేసినటువంటి వచ్చిన డబ్బు ఇప్పుడు వరంగల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు ఆడిటోరియం ఆ డబ్బుతోనే స్టార్ట్ అయింది. జయశంకర్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఐ కెనాట్ ఫర్గెట్ హిమ్. ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ పూసమ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ వెల్విషర్స్, హీస్ మై వెల్విషర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్, వెరీ వెరీ క్లోజ్ టు హిమ్. ఎన్ని షోస్ చేశారు సార్ ఆయనతో పాటు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు సార్? వరంగల్లోనే, వరంగల్లో ఇచ్చారు, వరంగల్ నాటకంలోనే వేసాం. బయటికి వెళ్ళేవాళ్ళం, ఇంకా పోవడం పడలేదు. అప్పుడు మేము ఇంత పాపులర్ కాదు కదండి నాటకంలో, నాటకం అంటే పౌరాణిక నాటకాలు ఎక్కువగా వచ్చేవి కదా, అందుకోసమే ఎక్కువ వరంగల్లోనే నాటకాలు వేసేవాళ్ళం. జయశంకర్ గారు, నేను, ముచ్చల సత్యనారాయణ ఉండేవారు, ఆయన మంచి పద్యాలు పాడేవారు, చనిపోయినాడు ఆయన. జయశంకర్ గారు చనిపోవడం తెలంగాణకే కాదు భారతదేశానికే రోడ్డు. ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. తెలుగు భాషలో ఎన్ని రకాలైనటువంటి ఒక పర్యాయ పదాలు వచ్చాయో ఉపన్యాసం చెప్పేవాడు మా జయశంకర్. ఈ విద్యాభ్యాసం అంతా ఇక్కడే వరంగల్లోనే జరిగింది, తర్వాత వివాహం ఉర్దూ మీడియం ఉంది. ఉర్దూ మీడియంలో మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నాను. మా 7 తరాల నుంచి ఇక్కడి వాళ్ళమే కాబట్టి ఉర్దూ ఎట్లా అలవాటు అయిపోయిందంటే, ఉర్దూ మాట్లాడుతుంటే సాహెబ్ పృథ్వీరాజ్ కపూర్ పరీక్ష రెండు సార్ నా ప్రోగ్రామ్ చూసి ఇలా అన్ని భాషల మీద పట్టు ఎలా సాధించారు సార్? అంటే ఇటు ఇంట్రెస్ట్ అండి, ఇంగ్లీష్, తెలుగు, తెలుగు చేస్తే తెలంగాణ వరకే ఉంటాం, ఆంధ్ర వరకే ఉంటాం, ఆంధ్రదేశం వరకే ఉంటాం. బొంబాయి వెళ్ళి తెలుగులో చెప్తే అక్కడ మినిస్టర్స్కి వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి, హిందీ అర్థం అవుతుంది.
ప్రొపగేట్ దిస్ ఆర్ట్. సో అన్ని భాషల మీద అలా పట్టు సాధించారు, పట్టు సాధించారు. నేటివిటీ తెలియాలి. ఇప్పుడు పృథ్వీరాజ్ నిమిషం చేయాలంటే అప్పటి రోజుల్లో కాలేజీలో ఇలా ఇమిటేట్ చేస్తున్నప్పుడు మీ ప్రిన్సిపల్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారని చెప్పారు. అప్పట్లో మీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవారు సార్? ఎంకరేజ్ చేసేవారా, ఏమైనా హేళన చేస్తుండేనా, మిమిక్రీ ఏంటి అదేంటి అని ఏమైనా హేళన చేస్తుండేనా, ఎట్లా? హేళన చేసేవారు కాదు. జయశంకర్ అండి ముచ్చట సత్యనారాయణ, నేనంటే విపరీతమైన అభిమానం ఉండేది. కాలేజ్ అయినప్పుడు ఆల్ లెక్చరర్స్ ఇన్వైట్ చేశాను. ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేది, ఆయనలాగే మాట్లాడేవాడిని. ఆల్ లెక్చరర్స్ ఇన్వైట్ చేశాను. మరి నెక్స్ట్ ఇయర్ ఫ్యాన్సీ షో ప్రదర్శన ఇచ్చాను. ఫిజిక్స్ లెక్చరర్కు చిన్న అర్థం ఇచ్చాను, ప్లీజ్ ఫైండ్ అవుట్ ది కర్వేచర్ ఆఫ్ ది స్మాల్ మిర్రర్. ఐ హావ్ ప్రదర్శించాను నంబాడా ఉమెన్. ఫిజిక్స్ లెక్చరర్కి ఇచ్చేవాడిని. అంటే ఇట్లా లెక్చరర్స్ ని మీరు ఇమిటేట్ చేస్తున్నప్పుడు మా స్టూడెంట్ ఏంటి మమ్మల్ని ఇమిటేట్ చేయడం ఏంది అని చెప్పేసి మీ లెక్చరర్స్ ఏమైనా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎవరు కూడా అనలేదండి. అనలేదు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. రామదాస్ గారు అండి మీ ప్రిన్సిపల్. ఐ కెనాట్ ఫర్గెట్ హిమ్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అన్నాడు. 30 పిక్చర్స్ చూసి 30 సినిమాలు నుంచి చెప్తే ఇంగ్లీష్ పిక్చర్స్, మరి తెలుగు కాదు హిందీ కాదు, అలా చూసామన్నాడు పిక్చర్. ఇంకో ప్రశ్న చెప్తాను మీకు, యాక్టర్ పేరు ఎట్లా తెలుసుకున్నాడు మీరు అడుగుతారు? చార్ల్టన్ హెస్టన్ అనేవాడిని. బెదవాడు ఇంగ్లీష్ థియేటర్స్ ఇంగ్లీష్ పిక్చర్స్ చూడడానికి బెదవాడు వెళ్ళేవాడిని. లీలామహల్ థియేటర్లో ఉంటే దాంట్లో టైమ్స్ అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి చూడండి, చార్ల్టన్ హెస్టన్, చార్ల్టన్ హెస్టన్ అనేవాడిని. అంటే బాగుండదు కదా అని చార్ల్టన్ హెస్టన్ ఎవరి కార్లో ఎల్బిన గౌడ్ సేమ్ బాయ్ పీస్ ఆఫ్ స్టవ్ ఓ బో ఓ గాడ్ సేమ్ బాయ్ అంటే వాడిని చూసినప్పుడు యుడ్ బిన్న అనేవాడు, యుడ్ బిన్న అంటేప్పుడు యుడ్ బిన్నరు అని అనేవాడిని కాదు. అంటే ఎట్టవుతుంది, ప్యారిస్ ఏం తెలుస్తుంది, లండన్ ఏం తెలుస్తుంది? లండన్లో వాయిస్ కల్చర్ ఇస్తే వాడి ఇంటర్ నా ప్రోగ్రామ్ పెట్టింది ఇంగ్లీష్లో పిక్చర్స్ గురించి మాట్లాడాను. నేను ట్యాక్సీలో పెడుతున్నాను, ట్యాక్సీలో పెడుతుంటే ఒక చోట సిగ్నలింగ్ వచ్చింది, మెకానిక్స్ గౌడ్ అని కనిపించింది. అవన్నీ అక్కడ నిర్మించాలి. వాయిస్ కల్చర్ ఇస్తా ఆవిడ క్యాథరిన్ ల్యాంబర్ట్ అని ఆవిడ అదిరిపోయింది. మీరు అమెరికా కడుతున్నారు, అక్కడ మీకు ఇంకా భయం పేరు వస్తుంది చాలా. అందులో నుంచి సీన్ కురబడికల శబ్దం, దూరం నుంచి వస్తున్నది ఎట్లా వెంటనే కోసం దూరం నుంచి వస్తున్నటువంటి శబ్దాన్ని ఇక్కడ నిలబడి దూరం నుంచి వస్తున్నట్టుగా వినింపజేయడాన్ని వెంటనే ఒకటి అంటారు. ఓ యూ జనరల్ మెకానోడ్, ఏం జనరల్ మెకానోడ్, యు నో మ్యాన్ వై కమ్యూనిటీ, వై కమ్యూనిటీ డిజర్ట్, దేర్ ఆర్ సమ్ గోల్డ్ మైన్స్ అరౌండ్ దిస్ మైండ్, డూ నాట్ గో దేర్, దేర్ ఆర్ సమ్ spirits around this mind. I have come to see those spirits, but not for the mind. And vadiki ee 3 nimshal lopala a taxi driver vinipinchar. Vaadu naa taxi driver muchukoledandi. Ante mee kallanu athanu kuda ante aa vidhanga kuda mimmalni encourage chesaranu. Dubai nunchi Abu Dhabi vastunnanu. Akkada telugu vaadanta maaku dabbu kavalandi. Maaku hindi lo program ichi, english lo program ichi, telugu lo program ichi మా సంస్థకు డబ్బు ఇవ్వాలి అంటే అన్ని ప్లేసెస్ ఏర్పాటు చేశారు. వచ్చిన డబ్బంతా వాడికి ఇచ్చేసాను. తర్వాత అబుదాబీ నుంచి దుబాయ్ వస్తున్నాను, ట్యాక్సీ డ్రైవర్ నువ్వు ఉర్దూ బాగా మాట్లాడుతున్నావు, మేము ఎక్కడి వాళ్ళన్నాడు, మా తెలంగాణగా భాషిందాము, ఉర్దూ మీడియంస్ బిఏ పాస్ కియ్యాం, మా ఉర్దూ జాగుతాం, జైసా తెలుగు జాగుతాం, జైసా. కేవలం మిమిక్రీ కోసమే ఉర్దూ భాష వైపు వెళ్ళాల్సి వచ్చిందా సార్? లేదండి, అంత ఊరు చెప్తా, నెక్స్ట్ దాని సమాధానం చెప్తాను. అంటే వాడు
యాక్టర్ వినిపించమంటాను. పృథ్వీరాజ్ కపూర్ వినమన్నాడు. అని వినిపిస్తే వాడు ట్యాక్సీ డబ్బులు పుచ్చుకోలేదు. వాడికి అరగంట ప్రోగ్రామ్ అంది. అబుదాబి దుబాయ్ వరకు వాడు అడిగినని చెప్పాను. దీని తర్వాత వాడు అన్నాడు, మై షాయర్ హుమైన హుస్సేన్ డిక్లేర్ చేయన్నాడు, రుణాయ ఉసీకి సామ్నే జో మనానే వాలా భీ హో, మొహబ్బత్ తీసే కన్నా జో మొహబ్బత్ కర్నే వాలా భీ హో డిక్లేర్ చేయన్నాడు. అన్ని వాడు ట్యాక్సీ డబ్బులు పుచ్చుకోకపోగా వాడు కవిత్వం రా చెప్పాడు. మీరు ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ విదేశాలే కావచ్చు, మిగతా ప్లేసెస్ కావచ్చు, ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంటుండే సార్? మీ నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎలా ఉండేది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేది? మెయిన్గా మేడం మీకు ఎలా సపోర్ట్ చేసేవారు? బ్యాక్ బోన్ ముందావిడ నవ్వితే అందరు నవ్వుతారు. నమ్మకం ముందు మేడం మీద ప్రయోగం చేసేది అనమాట. మీరు ప్రయోగం చేసేవాడిని. షీజ్ వెరీ హైలీ కల్చర్డ్ లేడీ. నా కళను బాగా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేశారు. ఎంతమంది సార్ మీకు? నాకు పెద్ద అబ్బాయి శ్రీనాథ్, రెండో వాడు రాధాకృష్ణ, మూడో అమ్మాయి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ పాండిచేరి డాక్టర్. పేరండి, తన పేరు ఏంటి? లక్ష్మీ తులసి. రెండు వాసంతి బాంబే టీచర్. ఇలా వాళ్ళకి పిల్లలు రొటీన్. సో మీరు ఎటు వెళ్ళినా కూడా మీ సతీమణి గారు మొత్తం అంటే ఇంట్లో అంతా కూడా బ్యాలెన్స్ చేసుకుని పిల్లలు కూడా మీకు తగ్గట్టు అంటే అర్థం చేసుకుని ఉండేవాళ్ళు. మీరు ఎక్కడ ఎక్కడ ప్రదర్శనకు వెళ్ళినా కూడా హైలీ కల్చర్ండి. ఇంట్లో ఎప్పుడు జ్ఞాపకం గీతలు కూడా చెప్తానండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ముందు రిలేషన్షిప్ బాగుండాలి. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాను, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నాను, ఈగో పనికిరాదు. పిల్లల మీద ప్రేమ చూపించాలి. అయ్యో నాన్నగారు ఇంత పెద్దవాడైనా మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నాడు. ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది అండి. ఇంట్లో వాళ్ళందరితో ముందు సఖ్యంగా ఉండాలి. ఇల్లు పీస్ఫుల్గా ఉండాలి, ఇల్లు శాంతంగా ఉండాలి, స్వర్గంలో ఉండాలి. అది వీడి జా బాధ్యత ఇంటి యజమాని. చదువుకోకపోతే నాయన ఎంత తెలివైన వాడిరా, నీకు చాలా గొప్పతనం ఉంది, గాడి కొడుక చదవేరా అంటే గాడి కొడుక అన్నమా మాట వాడి ముడ్డులా కూర్చుకుంటుంది. చాలా ప్రేమతో ముందు ఇంట్లో ప్రేమతో ఉండాలి, ప్రపంచంతో ప్రేమతోనే ఉండాలి. ద్వేషభావం అనేటువంటిది కళాకారులకు ఉండకూడదు. ఇప్పుడు మీ తర్వాత మీ శిష్యులు హరికిషన్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వాళ్ళు మిమిక్రీ చేస్తున్నారంటే మిమ్మల్ని కలుస్తున్నారా సార్? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు మీ గురువు గారు అంటారు అందుకని నేను చెప్పాను. చాలా ప్రేమగా కనబడినప్పుడల్లా మీరు వేసినట్టు ప్రసన్న చేస్తుంటారు. దానికి సమాధానాలు చెప్తుంటాను. అవి మాకు బలం లాంటివి అంటారు వాళ్ళు. చాలామంది కళాకారులు కొంచెం ఫేమస్ అయిన తర్వాత చాలామంది అంటే సిటీస్లో సెటిల్ అవుతూ ఉంటారు, లైక్ హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చూస్తారు చాలామంది కళాకారులు. మీరు మాత్రం వరంగల్లోనే సెటిల్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఏడు తరాలు వరంగల్ వాడిని నేను. జీనాయహ మరణయహ మనలో శక్తి ఉంటే ఎదురువాడు పిలుస్తాయండి. ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్లో ఉండాలనే ఉందండి. మనలో శక్తి ఉండాలి. శక్తి ఉండి మెడల్ ఉండి ఒక విధమైనటువంటి ఒక టాలెంట్ ఉంటే పిలుస్తారండి. ఎక్కడున్నా పిలుస్తారు. రవిశంకర్ని ఎక్కడున్నా పిలవలేదా? ఆయన బనారసులో ఉన్నాడా? బడే గులాం అలీ ఖాన్ బనారస్ రమ్మంటే గంగాకు మేరీ పాస్ లాయమే ఆతా ఉన్నాడు. అంచేత ఏ ఊళ్ళో ఉన్నవాడు ఆ ఊళ్ళోనే ఉంటే తప్పు లేదండి. ఆ ఎన్విరాన్మెంట్ బాగు చేయొచ్చు. ఎన్నో విషయాలతో సంబంధం ఉండొచ్చు, ప్రేమ స్వభావం ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయండి. అండ్ మీరు ఎమ్మెల్సీగా చేశారు, ఒక అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా చేశారు. గవర్నమెంట్ మిమ్మల్ని పద్మశ్రీతో గౌరవించింది కూడా. అంటే ప్రభుత్వం తరఫున మీకు ఇంకా ఏమైనా అందలేదు అనే అసంతృప్తి ఏమైనా ఉందా సార్? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ చీఫ్, నేను 6 చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేశానండి. నేను చెన్నారెడ్డి గారి దగ్గర, పివి నరసింహరావు దగ్గర, వెంకటరావు దగ్గర, నన్ను అన్ని కమిటీస్లో చేశారు వాళ్ళు. లైబ్రరీ కమిటీ అని, లెజిస్లేచర్ కమిటీ అని, అవన్నీ పేర్లు చెప్తే అది ఒక పెద్ద లిస్ట్ అవుతుంది. అంటే ఏదైనా అసంతృప్తి ఏదైనా మిగిలి ఉందా? నాకేం అసంతృప్తి లేదండి. పద్మశ్రీ నాకు రావడం, మిమిక్రీకి రావడం కానీ గౌరవంగా భావిస్తున్నాను నేను. మిమిక్రీకి పద్మశ్రీ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. అది ఆ కళ్ళ పట్ల ఉన్నటువంటి ఒక అనురాగము వాళ్ళు ఆశీర్వదించారు.
మూడు యూనివర్సిటీకి గౌరవ డాక్టరేట్ ఇచ్చాయి. ఫస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ వాడు నాకు డాక్టరేట్ ఇస్తే జయశంకర్ ఉండి వీసీ అయిన తర్వాత మన వేణుమాధవ్ ఆంధ్ర యూనివర్సిటీ వాడు ఇచ్చారు, మన తెలంగాణ వాడు అని కాదు నాకు కాళోజీకి అనే డాక్టర్ ఆనరీ డాక్టరేట్ ఇచ్చాడు. నరసినారాయణ గారని వరంగల్ వాడు జేఎన్టీసీలో బీసీగా ఉండి ఆయన నాకు డాక్టరేట్ ఇచ్చాడు. ఈ మూడు డాక్టరేట్స్ వచ్చాయి నాకు. సన్మానాలు సత్కారాలు చాలా లభించాయి. మొన్న పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పేరు స్టాంప్ రిలీజ్ చేశారు. ఇలాంటివి పౌర సన్మానాలు సత్కారాలు అనేకం జరిగాయి. ఇంకా ఏమైనప్పటికీ కూడా ఇంకా కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు ఈ స్థాయికి అందుకోవాలి అని తెలుగు యూనివర్సిటీలో 13 ఏళ్ళ నుంచి మ్యూకరీ కోర్సు నడుస్తూ ఉంది. అది ఐఎమ్ ఇండెటెడ్ టు రమణాచార్య గారు. రమణాచార్య గారు మన తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నారు, చాలా గొప్పవారండి. ఆయన డాక్టర్ ఐఏఎస్ తెలంగాణ వాడు. తెలంగాణ అంటే ప్రేమ ఉన్నవాడు, మిగతా పట్ల ద్వేషం ఉన్నవాడు కాదు. తెలంగాణ పట్ల మా అందరికీ ప్రేమ ఉంది. సో నేటి తర మిమిక్రీ ఆర్టిస్ట్లకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫైనల్లీ చదవాలండి. అసలు పుస్తకాలే చదవరు. ఈ ముందు ఈ భాష మీద పట్టుండాలి, పట్టుండాలి. ఈ టీవీలో వచ్చే అర్ధనగ్న శరీర పాత్రలు అవి చూపించేటువంటివి ఈ సెన్సార్ ఏమైందా అనిపిస్తుంది. దేశాన్ని నాశనం చేస్తుందండి. అవన్నీ కాకుండా ఎడ్యుకేటివ్గా ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి, అవే చూస్తాను నేను. మిగతా వాటి చూడను. మా నాన్నగారు అనేది చీమలు పంచదార కోసం పెరుగుతూ ఉంటాయట, వాడి పొక్కల కోసం తినకుండా ఉంటాయిరా అనేవాడు. అంచేత ఈ టీవీ ఒకటి ఛానళ్ళు చాలా జాగ్రత్త పడాలండి యంగ్స్టర్స్. చాలా వాయిస్ లిమిటెడ్ చేశారు కదా సార్ ఇంతకుముందు. ఒక్కటి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఏదైనా జంతువుది కానీ పక్షులది కానీ ఏదైనా వాయిస్ లిమిటెడ్ చేయగలరా సార్? బీర్బల్ చిన్నపిల్లవాడిగా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏ జంతువులు అడుగుతారు చెప్పండి అన్నాడు. పిల్లలు మారణం చేస్తారు, పిల్లలు గొడవ పెడతారు, గొడవ చేస్తారు. ఎట్లా నాకు తెలియాల్సిన దీన్ని అక్బర్ అడిగాడు. జంతువు నిమిషం చేయను, నాకు కుక్క కావాలి, ఇంకేం కప్పలు కావాలి, నెమ్మది కావాలి, ఇంకేం కావాలి, గుర్రం కావాలి, ఇంకేం కావాలి, ఒక చిన్న చెంబు కావాలి అన్నాడు. ఇంకేం కావాలి, ఆ గుర్రాన్ని చెంబులోకి దించండి అన్నాడు. ఇలా జంతువులు జంతువులు చెప్పాలి. యూ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే ఏదైనా చేసేయచ్చు అంటారు. సంపాదించాలి ధ్యాస పెట్టుకోలేదండి. కష్టపడ్డాము సంపాదించాము. కళ పట్ల కమిట్మెంట్ ఉండాలి. డబ్బే ధ్యేయంగా పెట్టుకుంటే అది ఇంకో రకంగా పోతుంది. కళ పట్ల కమిట్మెంట్ ఉండాలి అంటారు. నేటి తరం అట్లా ఉన్నారంటారా సార్? నాకు నమ్మకం లేదండి. అంటే పాపం ఆర్థిక ఇబ్బందుల వల్ల, టాలెంట్ లేకపోవడం వల్ల, ఈగో వల్ల, చెడు స్నేహాల వల్ల, ఆల్కహాల్స్ వల్ల ఇన్ని ఎన్విరాన్మెంట్ మీద గీతలో చెప్తాడండి. రాజులు దండెత్తేటప్పుడు కోటలో ఏ ఏ రహస్య స్థలాలు ఉన్నాయో అవి గమనిస్తారట. దాంట్లో ఎంటర్ అవుతాడట వాడు. అలాగే కామ క్రోధ లోభస్యమే దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞాన రత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. అలాంటి వీక్ పాయింట్స్ మీద వాడు ఎట్లయితే సక్సెస్ అయినాడు, వీడు ఆ వీక్ పాయింట్స్ డ్రింక్ వల్ల, సిగరెట్ వల్ల, ఆల్కహాల్స్ వల్ల, ఇవన్నిటి వల్ల కోటలోకి వీక్నెస్ ఉన్న పాయింట్లో ప్రవేశిస్తాయట. ఇవి రాకుండా చూసుకోవాలి. అండ్ ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజు చాలామంది మేధావుల్ని కొందరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వటం, అదేవిధంగా మీ పేరు మీద ఒక ఆడిటోరియంని ఇలా కట్టడం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఎవ్రీ ఇయర్ కొందరిని సెలెక్ట్ చేసి ఒక అవార్డు ఇవ్వడం మీ పేరు మీద ఎట్లా అనిపిస్తుంది మీకు? స్థానిక కళాకారులు, స్థానిక లీడర్స్ వీళ్ళందరూ నా పట్ల చూపిన ప్రేమ, నా పేరు హాల్ కట్టిన ప్రేమ మరవలేను. దానికి కడియం శ్రీహరి గారు ఇనాగరేట్ చేశారు,
ఆయన మాట్లాడిన నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. మీరు ఎంతసేపు మాట్లాడినా అంతసేపు వింటాను వేణుమాధవ గారు, నాకు ఇంకా వేరే కమిట్మెంట్ లేదన్నారు. అలాగే కూర్చొని విన్నాను. మీలాగే క్వశ్చన్ చేశారు. ఆ సమాధానం హాల్లో స్టార్ట్ అయింది. అది జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. అప్పుడు ఆయన మంత్రి గారు, మంత్రిగా లేరు సార్ అప్పుడు. అప్పుడు మంత్రిగా లేరు. మంత్రిగా లేకపోయినా నా పట్ల వారు స్థానిక లీడరు, కౌన్సిలర్స్ అందరూ నా పేరు పెట్టమంటే నాకు పరమానందం కలిగింది. అంటే ఈ అవార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు సార్? 13 ఏళ్ళ నుంచి ఇస్తున్నాను. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు కాంచిన వాళ్లకు, ఫర్ ఎగ్జాంపుల్ సుక్క సత్తయ్య గారు ఇట్లాంటి వాళ్లకు, తర్వాత హరిదాస్ గారు, ఆదిపేట నారాయణ దాస్ గారు శిష్యుడైనటువంటి కోట సత్యనారాయణ శాస్త్రి, తర్వాత మన 13 పేర్లు ఉన్నాయి, తర్వాత పెయింటర్ వరంగల్ వారికి, తర్వాత ఉల్లి రామచంద్రయ్య గారికి, ఇట్లా 13 ముగ్గురికి ఇచ్చాను. పేర్లు జ్ఞాపకం లేవు, చూస్తే తప్ప చెప్పలేను. కొంతమందిని అర్జున్ పిచ్చయ్య గారికి, ఆయన తమ్ముడికి సుప్రసన్న చారా గారికి, కమిటీ ఉంటుంది అండి. కమిటీలో వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. అలా ఆ కమిటీ వాళ్ళే డిసైడ్ చేసిన ప్రకారంగా ఇచ్చాను నేను. వారికి 10,000 రూపాయలు, పట్టు వస్త్రాలు, సన్మాన పత్రం, మాకు కల్చర్ వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ పక్షాన సన్మానం చేస్తాం. కమిటీ మెంబర్స్ ఉన్నారు, నవీన్ గారు ముఖ్యుడు, వారు అధ్యక్షుడు మాకు. ఆయన వచ్చిన రోజే మిగతా మెంబర్స్ అంతా వస్తారు, సెలెక్ట్ చేస్తారు. ఆ వాళ్లకు ఇన్ఫామ్ అప్పటికప్పుడే చేస్తామన్నమాట. తెల్లవారితే మళ్ళీ ఏమైనా ఉంటుందో ఇన్విటేషన్ చేసి వాడితో డేట్ తీసుకుని 28 డిసెంబర్ రోజు వాడికి సన్మానం చేస్తాం. వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్ సార్. పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు మీ ఫోటో మీద ఒక పోస్టల్ కవర్ని కూడా విడుదల చేయటం నిజంగా అభినందనీయం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మీ గురించి తెలియని చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మా ప్రేక్షకుల కోసం చాలా వాయిస్లను ఇమిటేట్ చేశారు. అండ్ నేటి తరం మిమిక్రీ ఆర్టిస్టులకి ఎలాంటి మెలకువలు కూడా చాలా నేర్పించారు. ధన్యవాదాలు. ఇది మిమిక్రీ సామ్రాట్, మిమిక్రీ రత్న, పద్మశ్రీ శ్రీ వేణుమాధవ్ గారి అంతరంగం. నమస్తే.